టీఆర్ఎస్ నీచ రాజకీయాలు చేస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. జేపీ నడ్డాకు సమాధి కట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. బ్రతికి ఉండగా సమాధి కట్టి ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలిచారని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని అన్నారు. కేసీఆర్కు సమాధి కట్టి రాజకీయాలు చేయాలన్న సంస్కారం తమకు లేదని తెలిపారు. ట్విట్టర్ టిల్లో దీనిపై ఎందుకు స్పందించడం లేదంటూ ఎద్దేవా చేశారు. మునుగోడు ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేల మొహాలపై ఊస్తున్నారని అన్నారు. ఉద్యమకారులంతా టీఆర్ఎస్ను వదిలేసి బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. టీఆర్ఎస్తో ఉన్నది ఉద్యమ ద్రోహులే మాత్రమేనని అన్నారు. కానీ ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకోలేక దగా చేసి మోసం చేసి వంచించి ఈరోజు ఒక మునుగోడు కోసం 86 మంది ఎమ్మెల్యేలు ఊరికొకరి మకం వేసి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు మొత్తం పాలనంతా కూడా రాష్ట్రంలో పడకేసి సచివాలయంలో ఎవరు అందుబాటులో లేకుండా ఎన్నికలకు వచ్చేసరికి గద్దల ఓటర్ల మీద వాలిపోయి అరచేతిలో వైకుంఠం చూపించి మోచేతికి బెల్లెని రాసి ఇదే అద్భుతం అని చెప్పి ప్రచారం చేసి మీకు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మునుగోడు ప్రజలే కాదు, మొత్తం దేశం కూడా గమనిస్తూ ఉన్నది మీ యొక్క అవినీతి.